రేవంత్ రెడ్డిపై కేసుల వివరాలను ఈ నెల 16లోగా ఆయనకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా తనపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తెలపాలన్న రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఈ నెల 3న డీజీపీకి ఈ విషయంపై వినతి పత్రం సమర్పించారు. డీజీపీ తన వినతి పత్రంపై స్పందించడం లేదంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసులపై సమాచారం ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి రానున్న ఎన్నికలలో నామినేషన్ ఎలా వేస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 16లోగా రేవంత్ రెడ్డి అడిగిన వివరాలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హోంశాఖ కార్యదర్శిని డీజీపీని ఈ మేరకు ఆదేశించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.